ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విద్యా సంబంధమైన విషయాల్లోనూ, వ్యాపారపరమైన విషయాల్లోనూ, వృత్తి ఉద్యోగాలకు సంబంధిత విషయాల్లోనూ అభివృద్ధి సాధించగలుగుతారు. ఎవరూ ఏమీ చేయలేనటువంటి ఉన్నత స్థితికి మీరు చేరుకోగలుగుతారు. ఇతరులు మీ మీద అసూయాద్వేషాలు కలిగి ఉన్నప్పుడు కూడాను అవి ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపించవు. సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి, కుటుంబపరమైన విషయాలు బాగున్నాయి, సంతాన పురోగతి బాగుంటుంది, విద్యాపరంగా మంచి మార్కులు సాధించగలుగుతారు. అదేవిధంగా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది, స్టాంపింగ్ కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి స్టాంపింగ్ లభిస్తుంది, విదేశాలు వెళ్ళి చదువుకోవాలని చెప్పిన ఆరాటపడుతున్న వాళ్ళకి సానుకూలమైనటువంటి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విద్యార్థిని విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించండి, ఇందువల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అదేవిధంగా క్రియేటివ్నెస్ పెరుగుతుంది. ఈ యొక్క జ్ఞానచూర్ణంలో ఆ ప్రత్యేకత ఉంది. విద్యా సంబంధమైన విషయాల్లో కొన్ని కీలకమైనటువంటి సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యా సంస్థలకి అధిపతిగా ఉన్న మీకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మీ విద్యాలయాలకు మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. అయినప్పటికీ కూడాను ఎక్కడా తప్పు జరగకుండా ఉన్న పేరు ప్రఖ్యాతుల్ని నిలబెట్టుకోవాలని చాలా కష్టపడతారు. ఆ విధంగా మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. మీ స్థాయిలో మీరు అంత కష్టపడాల్సినటువంటి అవసరం లేకపోయినా మీరు కష్టపడటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఉన్నదాన్ని నిలబెట్టుకోవటానికి, లేనిది తెచ్చుకోవడం అనేది ఒక కష్టమైతే ఉన్నదాన్ని నిలబెట్టుకోవటానికి మరింత కష్టపడాలని చెప్పని మీరు భావిస్తారు. ఆ కోణంలో మీరు నడుచుకుంటారు, సానుకూలమైనటువంటి మంచి ఫలితాల్ని పొందగలుగుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వేళకి తిండి నిద్ర ఉండాలి. ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. విందులు వినోదాలు పార్టీలు ఎక్కువ అవుతాయి. అదేవిధంగా వివాహాలు శుభకార్యాల విషయంలో కొంత అసంతృప్తి నెలకొంటుంది. ప్రతి సంబంధం దగ్గరదాకా రావటం, దూరంగా వెళ్ళిపోవటం, ఏదో ఒక కారణం చేత ప్రతి సంబంధం కూడా వెళ్ళిపోతుంది. సంబంధం చుట్టాలకు వస్తున్నామని చెప్పి ఫోన్ చేస్తారు, వాళ్ళు అంతకీ రారు, వాళ్ళ నంబర్ మీ దగ్గర ఉండదు, ఏ విధంగా కాంటాక్ట్ చేయాలో కూడా అర్థం కాదు, అసలు వస్తున్నారా రావట్లేదా అని కూడా మీకు తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి చికాకు వాతావరణంలో ఒక బాల్యమిత్రుడు ద్వారా మీకు ఒక మంచి సంబంధానికి ఆఫర్ వస్తుంది. సంబంధం కుదుర్చుకుంటారు, ఘనంగా వివాహం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఎంతో కాలంగా నమ్ముకున్నటువంటి దైవం ఈ రూపంలో మేలు చేశాడని చెప్పని మీరు భావిస్తారు. స్టాంపింగ్ కోసం ప్రయత్నం చేసేవాడికి స్టాంపింగ్ తప్పకుండా సానుకూల పడుతుంది. H1 వీసా కోసం, అదేవిధంగా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవాడికి తప్పకుండా అవి సానుకూల పడతాయి. వివాహాలు శుభకార్యాల్లో మీ స్థాయిని మీ స్థానాన్ని చాటుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. బంధువర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరు కూడాను ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా అండగా నిలబడనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మానసికమైనటువంటి బలహీనత మిమ్మల్ని ఆవరిస్తుంది. ఏంటి, ఎవరూ లేకపోతే మనం చేసుకోలేమా, ఎందుకని ఈ రకమైన పరిస్థితి వచ్చింది అని చెప్పి మీరు అనుకుంటారు. చివరికి మీకు మీరుగా నిర్ణయం తీసుకుంటారు. పక్క వాళ్ళ మాటలు వినకుండా నేనే నిర్ణయం తీసుకుంటా, నేనే చేస్తానని చెప్పని ప్రతి విషయంలో కూడాను ఎదుటివాళ్ళ ప్రమేయం లేకుండా, మిత్రుల ప్రమేయం లేకుండా, భాగస్వాముల ప్రమేయం లేకుండా మీరు ఒక్కళ్ళే నిర్ణయాలు తీసుకొని అమలు చేసి సానుకూల ఫలితాలు పొందగలుగుతారు. మీకున్నటువంటి శక్తి ఏమిటనేది పక్క వాళ్ళు చెప్తే కానీ మీకు అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో జీవిత భాగస్వామి అండదండలు బాగా లభిస్తాయి. ఇద్దరు ఒకే మాట మీద ఉండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాల్ని సాధించుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు చాలా గుట్టుగా ఉంచుకోగలుగుతారు. వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది రెండో కంటి తెలియకుండా దాచిపెట్టుకోగలుగుతారు. కొన్ని స్థిరాస్తులు కూడాను గోప్యంగా మీరు కొనుగోలు చేయగలుగుతారు. గతంలో మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల వల్ల చాలా లాభపడతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఏ దేవతకైనా ఏ దేవుడికైనా సిద్ధగంధంతో అభిషేకం చేయండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయటం వల్ల ఆంజనేయ స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. సినేశ్వరుడి దగ్గర నలుపు ఒత్తులతో దీపారాధన చేయటం వల్ల
శనేశుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ దీపారాధనకు ఉపయోగించేటువంటి ఒత్తుల యొక్క మహిమ కూడా చాలా గొప్పది. దాన్ని తేలిగ్గా తీసిపారేయటానికి వీల్లేదు. అరటినార ఒత్తుతో దీపారాధన చేస్తే అరిష్టాలు మొత్తం పోతాయి. గణపతికి ఇష్టమైనటువంటి తెల్లజీడి ఒత్తులతో దీపారాధన చేస్తే విఘ్నాలు తొలగిపోతాయి. ఓనమ శివాయ ఒత్తుతో దీపారాధన చేస్తే శివానుగ్రహం ఏర్పడుతుంది, అప్పులు తీరుతాయి. ఇలా ఒక్కొక్క ఒత్తికి ఒక్కొక్క ఫలితం అనేది ఉంది. నవగ్రహ ఒత్తులు అని చెప్పని ఉంటాయి. ఆ నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేస్తే నవగ్రహాల యొక్క అనుగ్రహం పొందడానికి సులభమైనటువంటి తంత్రంగా అది మారుతుంది. నవగ్రహాలన్నిటికీ కలిపేది వర్తిస్తుంది ఆ దీపారాధన. కనుక దీపారాధనకి మన హిందూ ధర్మశాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యతలో ఉన్నటువంటి మరిన్ని అంశాలు మీ ముందు ఉంచాను. ఈ వృషభరాశి వారికి పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. అవి కూడా ముడిపడతాయి. ఆదిగురు కూడా తీరుతుంది. కొంతమంది వ్యక్తులతోటి విడిపోదామని చెప్పని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాశ్వతంగా విడిపోవటం అనేది కూడా ఈ వారం జరుగుతుంది. ఇది కొంతమంది విషయంలో వర్తించిన ఈ రాశిలో ఉన్నది కాబట్టి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి.